Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముప్పై ప్రాణాలు నిలబెట్టిన పోలీసులు చెయ్యెత్తి దండం పెట్టాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కొందరు స్వల్ప లక్షణాలతో బయటపడుతూ ఉండగా మరికొందరికి సీరియస్ అవుతోంది. వీరికి ఆక్సిజన్ కూడా అత్యవసరం అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్ కొరత లేదా సాంకేతిక సమస్యలతో అక్కడక్కడ మరణాలు సంభవిస్తున్నాయి. ఆక్సిజన్కు ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడుతుండటంతో కరోనా పేషెంట్ల బంధువులు ఆక్సిజన్ సిలిండర్ల కోసం పరుగులు పెడుతున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో సకాలంలో సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా కాసేపు ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే కానూరులోని టైమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వచ్చింది. ఒక్కసారిగా ఆక్సిజన్ అయిపోవడం, సరఫరా చేస్తామన్న ఏజెన్సీ సకాలంలో ఇవ్వకపోవడంతో రోగుల ప్రాణాల మీదకు వచ్చింది. ఆక్సిజన్ నిల్వలు అయిపోయే సమయానికి ఆసుపత్రిలో 40 మంది కోవిడ్ రోగులు ఉండగా వారిలో 30 మంది వెంటిలేటర్లపై ఉన్నారు. 5వ తేదీ రాత్రి 9 గంటల వరకే ఆక్సిజన్ సరిపోయేలా ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఏసీపీ శ్రీనివాసరెడ్డి, సిఐ ముత్యాల సత్యనారాయణ రంగప్రవేశం చేశారు. వెంటనే విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులతో పాటు జేసీ శివశంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం విజయవాడలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ల వివరాలను సేకరించి సకాలంలో ఆక్సిజన్ సిలిండర్లను పోలీసు వాహనాల్లోనే టైం ఆసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటలలోపు నిల్వలు అయిపోతాయని ఆసుపత్రి యాజమాన్యం తెలపగా 8 గంటల సమయానికి 10 సిలిండర్లు, రాత్రి 10 గంటలకు మరో 10 సిలిండర్లను యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రికి తరలించారు. దీంతో కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్ అందించింది. 6వ తేదీ నాటికి ఆక్సిజన్ సరఫరా చేసే సంస్థ సిలిండర్లను అందిస్తుందని, రోగులకు వచ్చే సమస్యమే లేదని టైం ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. అయితే రోగులు ఆపదలో ఉన్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిమిషాల వ్యవధిలో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేసి ఏకంగా 30 మంది ప్రాణాలను నిలబెట్టారు. అదే ఆక్సిజన్ అందడం ఆలస్యమైతే పెద్ద ప్రమాదమే జరిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రోగుల బంధువులు కూడా పోలీసులు చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఓవైపు కర్ఫ్యూ సమయంలో విధులు నిర్వహిస్తూనే, మరోవైపు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతను తీర్చడంతో పెద్ద గండాన్ని తప్పించారు.